ఈరోజు మాకు ఎంతగా బాధ ఉందంటే మా కెమిస్ట్రీ సోదరుడు ఇట్కల్ గ్రామంలో మెడికల్ షాప్ ఉండే శ్రీ శివాని మెడికల్ అని ఆయనకు దురదృష్టవశాత్తు రెండు చేతులు తీసేయవలసి వచ్చింది అట్లా అని చెప్పి ఇప్పుడు మా కెమిస్ట్రీ సోదరుడు కాబట్టి మేము ఆదుకోవాలి మా అసోసియేషన్ నుంచి రిటైల్ అసోసియేషన్ నుంచి ఆదుకోవాలని చెప్పి మేము మా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉపేందర్ గారిని కూడా ఇట్లా జరిగింది సార్ మీరు కోఆపరేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సార్ కూడా ఒక 5000 కంట్రిబ్యూట్ చేసిండ్రు మాకు చాలా కోఆపరేట్ చేసిండ్రు ఇప్పుడు మా డిఐ గారి సహకారంతో 74616 రూపాయలు అందరూ దాతలందరూ పంపించడం జరిగింది అవన్నీ ఇప్పుడు వీళ్ళకి అందజేయడం జరిగింది ఇంకా ముందు కూడా అమ్మాయి బీటెక్లో ఇప్పుడే వీళ్ళ అమ్మాయి జాయిన్ అయింది ఆ కాలేజీ ఫీజు గురించి కానీ ఇంకా నెల నెల ఎట్లా రావాలనే దాని గురించి కానీ అన్నిటి గురించి ఆలోచించి ఏదన్నా మా సోదరుణ్ణి మేమే ఆదుకోవాలి అని మా అసోసియేషన్ మా ఉద్దేశం మా అసోసియేషన్ అసలు ఉద్దేశం ఏంది అంటే ఏ సభ్యునికి కానీ ఈ మా సభ్యునికి ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా సడన్గా ఏమన్నా అయినా కానీ మా వెనక మా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఉంది అనే ధైర్యం ప్రతి సభ్యునికి రావాలి అని అన్నది మా దృక్పథం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఇదే సంక్షేమం వాళ్ళ క్షేమం కోరడం అన్నమాట కాబట్టి ఏ సభ్యునికి ఏదైనా కానీ మా అసోసియేషన్ నుంచి ఆదుకోవాలి అనేది ఒక సంకల్పం మాది దానిలో ఇది ఒక చిన్న మాతోటి చేతనైనంత మేము అందరూ చాలామంది కెమిస్ట్లు కంట్రిబ్యూట్ చేసిండ్రు అందరు పంపించిండ్రు ఇవాళ మేము అందరి పేర్లు కూడా అందులో పెడతాము ఎవరెవరు ఎంతెంత ఇచ్చింది అనేది కూడా మా గ్రూప్లో మెడికల్ గ్రూప్లో పెడతాము కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాము మీరు కూడా మాకు వచ్చి సహకరించిన కూడా ఈ విషయం ఎట్లా తెలిసింది అని అంటే ఇటుక్యాల కెమిస్ట్ మిస్టర్ సురేష్ ఆయన ద్వారా ఆయనే నాకు ఫోన్ చేసి అన్న మన సోదరునికి ఇట్లా అయింది ఏమైనా చేయగలమా అని చెప్పి ఆయన అడగడం వలన మేము దీనికి పూనుకోవడం జరిగింది ఇంతవరకు ఎవరెవరు ఎంతెంత కంట్రిబ్యూట్ చేసిండ్రు అన్నది లెక్క కాదు కంట్రిబ్యూట్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మా అసోసియేషన్ తరఫున ఈరోజు కాజాల రవీందర్ గారు అన్ఫార్చునేట్లీ బావిలో పడి తన ప్రమాదవశాత్తు రెండు చేతులు తీసివేయడం జరిగింది ఈ సంఘటన ఒక 2 నెలల క్రితం జరిగింది సో ఇది దురదృష్టకరం ఫ్యామిలీకి కూడా ఎంతో సపోర్ట్ అనేది కోల్పోయిండ్రు వాళ్ళు సో ఈ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత హరిప్రభాకర్ గారు నాకు చెప్పడం జరిగింది సరే ఇట్లా ఒక కార్యక్రమం చేద్దాము సార్ అనే విషయంలో కొంత దాతలందరూ కంట్రిబ్యూట్ చేసి రిటైల్ కెమిస్ట్లు అందరూ కొంత అమౌంట్ అనేది జమ చేయడం జరిగింది ఇది వాళ్ళకి ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుందని అనుకుంటున్నాము దీంతో పాటుగా వాళ్ళ అమ్మాయి కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఆమె సెట్ అయితే వీళ్ళ ఫ్యామిలీ కొంత ఆమె సపోర్ట్గా ఉంటుంది అని కోరుకుంటున్నాడు ఆయన చోటు కూడా చెప్పినాము ఆయన ఒక 2 మంత్స్ అయినాక పెడతా ఉన్నాడు పెడితే మంచి ఇంతకంటే మంచి అమౌంట్ వస్తుంది ఈ 4 సంవత్సరాల అమ్మాయి చదువు అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము మీరేం భయపడకండి మీకు ఏమన్నా ఎమర్జెన్సీ ఎప్పుడున్నా నాకు ఫోన్ చేయండి నువ్వేం గిల్టే ఫీల్ కాదు నా బిడ్డలాగా నా బిడ్డ కంటే చిన్నదాని మనవాడు ఉన్నాడు